మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక సందర్భంలో టిక్కెట్ లేదనుకున్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వడనుకున్నారు. ఇవ్వడనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు? ప్రజలకు గుర్తుందా? చంద్రబాబు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? ఏం మాట్లాడాడు? నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు, నాకే టిక్కెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని. మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి? నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా చేత నువ్వే మాట్లాడించావు, ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా. సరే, ఆయన సూర్యుడు, వీరుడు, పరాక్రమంతుడు, బాహుబలి అని పోగుట్టుకుంటే పోగుట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు, సైకో, నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. సరే, ఆయన ఏమి రచ్చబండలో బాగానే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి. ఆయనే అన్నా నేను మనవి చేస్తున్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట్లాడిన మాట వాస్తవం, నన్ను క్షమించండి. నేను ఇక నుంచి అలా మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు, నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు. దానికి ఏమంటారు? నేను మనవి చేస్తున్నా, దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను, నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టారు, మాకేం అభ్యంతరం లేదు, మీకు మెజారిటీ ఉంది కూర్చోబెడుతున్నారు. ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా? నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1000 మంది 100,000 మంది దౌర్భాగ్యులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకోబెడితే, బొమ్మేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాడు ఈ నాటకం అంతా ఆడించిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అటు పార్టీకి లాగేసి నేను చెప్తున్నాడు. త్రిపురారు గారిని అంట ఊళ్ళో కూడా రానియకుండా చేశామంట, ఊళ్ళో కూడా రాని వచ్చేటప్పుడు మేము కారణమంట. ఇవాళ సొంత దొరికింది కదా అని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసపు మాటలు చెప్తున్నారు. చెప్తారు మరి ఏంటంటే, శాసనసభకు ఇమ్యూనిటీ ఉంటుంది, కోర్టుల గురించి మాట్లాడిన ఇంకో దాని గురించి మాట్లాడిన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కోర్టులు ఏం చెప్పాయి? అయ్యా కస్టోడియల్లో ఎక్కడా కూడా ఆయన చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భం లేదు, దీన్ని మేము నమ్మమని పక్కన పారేస్తే ఇవాళ కాళ్ళు వాసిపోయి తట్టుకొట్టారు, గుండెల మీద ఎక్కుతెక్కారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే చెప్పేటటువంటి ప్రయత్నం చదువుతున్నాడు, చక్కగా సినిమా కథలాగా కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గం అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో, నేను మనవి చేస్తున్నా. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు, ఏమండి ఇవాళ జరుగుతున్నాయే, ఇంకా కస్టోడియల్ టార్చర్స్ ఇవాళ, నేను మనవి చేస్తున్నా. సోషల్ మీడియా, ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి బూతులు అంటున్నారే, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడారు, దాన్ని పక్కన పెడదాం. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది బూతులు కదా చెప్పండి, ఒకసారి చూడండి కొట్టి, దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప, దాని మీద కేసు పెడితే తప్ప, ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప, వితిన్ ది టైం ఫ్రేమ్వర్క్లో 24 అవర్స్ ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టామే, దాన్ని చాలా గందరగోళం చేశారు. సుప్రీం అన్నారు, హైకోర్టు అన్నారు, మిలిటరీ కోర్టు అన్నారు, ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు కాల, దాన్ని వాళ్ళ వండి మళ్ళీ వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం, కక్ష తీర్చుకోవాలనే తాపత్రయం ఎంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఇందాక నేను చూశా, దేని గురించి చెప్తున్నాను, సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఏమైనా జరిగితే సహించేది లేదు,
వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, మా మీద మాత్రం యాక్షన్ తీసుకోరు. మీరు ఇంకోటి చూసారా, బెల్ట్ షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కు పాలంతో అని చేస్తామన్నాడు. అన్ని చోట్ల బెల్ట్ షాపులే. ఇసుక వెళ్ళి తోకోండి రండి అన్నాడు. ఎవడు వెళ్తున్నాడు, ఎవడు తోకుంటున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసుక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించపరిచే విధంగా, స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా, మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. మీరు రండి, మీకు ప్రతిపక్షం ఇవ్వం, మేము ఇవ్వపోతే ఇవ్వకపోయావు. 11 మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు? శాసనసభలో మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను జైల్లో పెట్టారు, నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు, ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు, నేను అప్పుడు నమ్మలేదు, ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, తప్పని మనవి చేస్తున్నాను. ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2014-19 సంవత్సరంలోనే ఆ మధ్యకాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ, అంటే దట్ మీన్స్ స్కిల్ స్కామ్, స్కిల్ కార్పొరేషన్, దీనిలో మీ డబ్బులు పోయాయి, మీ రాష్ట్ర డబ్బులు కాజేశారు, సక్సెస్ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు, తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు. ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా కదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్ట ప్రకారంగా వచ్చింది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో వేశాడని, ఆయన ఆనందం కోసం వేశాడనేటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను మరొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ పక్కన పెట్టేసేయాలి. రఘురామకృష్ణరాజు గారికి మీరు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, సంతోషం, మీ ఇష్టం, మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. విప్పులు ఇచ్చారు, ఎప్పుడు నేను చూడాల 15 మంది 16 మంది విప్పులు, 4 ఏమో దానిలో విప్పులు, పదవులు సర్దుబాటు ఎవరేమో అనుకుంటారో అని మీ గొడవ మీరు పడతా ఉన్నారు, పడండి. అసంతృప్తి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు నిజమే కదా అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి సమాధానం చెప్పన్నాయా బాబు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లు వెనుకే 40% ఉందనే విషయాన్ని కూడా మీకు తెలుసు. అసలు ఈ 11 సీట్లు రావడానికి కారణం ఏంటో, కుట్ర ఏంటో మీకు తెలుసు. అందుకని మీరు భయపడుతున్నారు. భయపడి ప్రతి క్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా ఆయన్ని నేను ఇక్కడికి ఒక సందర్భంలో చెప్పాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా చీకలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా కన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబులాగా మహా అద్భుతమైన నటుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు గారు జీవించేస్తాడు ఈయన అంతే రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి, దేనికి బెండుగానేటువంటి మనిషి, కన్నింగ్ నేచర్ లేదు, ఉన్నమాట ఉన్నట్టుగా అంటాడు, ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఎలా కాదు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియన్ టార్చర్ చేస్తూ ఒక్కేసు తర్వాత ఒక్కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే. మీరు ఇవాళ మాట్లాడుతుంది ఈ మాటలు